మార్నింగ్ న్యూస్ అండ్ హెయిర్ ఆయిల్ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి స్వాగతం. ఏషియన్ మార్కెట్స్లో కొంత మిక్స్డ్ ట్రెండ్ కనిపిస్తుంది. వన్ ఆర్ టూ మార్కెట్స్ లాభాలతో ట్రేడ్ అవుతుంటే మిగతా మార్కెట్లో నష్టాలు కనిపిస్తున్నాయి. ఎస్జెక్స్ నిఫ్టీ కూడా స్లైట్లీ వీక్ ఓపెనింగ్ని ఇండికేట్ చేస్తుంది నిన్నటి మనం చూసిన ఒక మ్యాసివ్ ర్యాలీ తర్వాత. సో డాలర్ ఇండెక్స్ స్ట్రాంగ్గా ఉంది, ఆల్మోస్ట్ 99.6500కి దగ్గరగా ఉంది డాలర్ ఇండెక్స్. అలాగే క్రూడ్ ప్రైసెస్ స్ట్రాంగ్గా ఉన్నాయి, కరోనా వైరస్ ప్రభావం కొంత తగ్గుముఖం పట్టింది అన్న వార్తలతో. అండ్ గోల్డ్ $1600 దగ్గర స్ట్రాంగ్గా ట్రేడ్ అవుతుంది. సో ఇవి మనకు అంతర్జాతీయం కనిపిస్తున్న క్యూస్. డొమెస్టిక్ క్యూస్ విషయానికి వస్తే ఇవాళ వీక్లీ ఆప్షన్స్ ఎక్స్పైరీ ఉంది. సో నిన్న ఒక మ్యాసివ్ ర్యాలీ చూసాం మనం. మేబీ లిక్విడిటీ అఫ్ కోర్స్ ఈజ్ డ్రైవింగ్ ది మార్కెట్స్. డొమెస్టిక్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ నిన్న 600 crores వర్త్ స్టాక్స్ని కొంటాం చూసాం. సో నిఫ్టీ పరిస్థితి 20 డే మూవింగ్ యావరేజ్ నుంచి ఒక బౌన్స్ బ్యాక్ అనేది మనం గమనించాం. సో 12,050 నిన్నటి లో లెవెల్ ఇది, అలాగే 20 డే మూవింగ్ యావరేజ్ కూడా. సో అక్కడ ఒక స్ట్రాంగ్ సపోర్ట్ అనేది మనకు కనిపించింది నిఫ్టీకి సంబంధించి. అండ్ నిఫ్టీ ఈ మధ్యకాలంలో మనం చూస్తే రీసెంట్ లోస్ నుంచి 1.8% రికవర్ అయింది, బట్ ఈ వారంలో ఫ్లాట్గా ఉంది. సో ఫస్ట్ 3 డేస్ కూడా ఫస్ట్ 2 డేస్ నష్టాలతో ట్రేడ్ కావడం చూసాం. అలాగే మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్స్లో నిన్న మళ్ళీ కొంత ర్యాలీ అనేది పునః ప్రారంభమైనట్లు కనిపిస్తుంది మనకు. ప్రధానంగా మనం ఫార్మా ఈజ్ లీడింగ్ ది ప్యాక్ ఫార్మా సెక్టర్లో. అరబిందో వాజ్ ది స్టాక్ ఆఫ్ ది డే నిన్న. అరబిందోలో ఒక స్ట్రాంగ్ గెయిన్స్ అనేది నిన్న ఆల్మోస్ట్ 20% పెరిగింది స్టాక్. సో ఏమిటి అంటే ఈఐఏ రిపోర్ట్ ఒకటి పాజిటివ్గా రావడం అనేది మనకు ప్రధాన కారణంగా చెప్పొచ్చు. దీంతోపాటు స్టాక్ చాలా రోజులుగా మనకు అండర్ పర్ఫామ్ చేస్తుంది అండ్ చాలా బేరిష్ ఫేజ్ని ఎదుర్కొంది, ఒక ప్రొలాంగ్డ్ బేరిష్ ఫేజ్ని. ఇప్పుడు దీనిలోంచి బయటకు వచ్చింది స్టాక్, మళ్ళీ 700 రూపీస్ దిశగా వెళ్ళే అవకాశాలు మనకు అరబిందోలో కనిపిస్తున్నాయి. పిఈ లెవెల్స్ ఫార్వర్డ్ పిఈ చూసినా కూడా రికమెండ్ చేసాం పదే పదే అరబిందో ఫార్మా స్టాక్ కొనుక్కోవచ్చు ఈ లెవెల్స్ దగ్గర. అరౌండ్ 450-500 రూపీస్ దగ్గర చాలా రోజులు మనకు ట్రేడ్ అయింది, కన్సాలిడేట్ అయింది కూడా లెవెల్స్ దగ్గర. ఓవరాల్గా ఫార్మా ప్యాక్లో యాక్షన్ చూస్తున్నాం. ప్రధాన కారణం చైనా అంటున్నారు. సో చైనాలో మనకు అక్కడ ఈ ప్రొడక్షన్ హాల్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటి వలన ఇక్కడ మనకు ఎక్స్పోర్ట్స్ ప్రైస్ రియలైజేషన్స్ పెరుగుతాయనేది, ఎందుకంటే పారాసెటమాల్ దగ్గర నుంచి అజిత్రోమైసిన్ అమోక్సిలిన్ ఇలా ఏ డ్రగ్ తీసుకున్నా కూడా ఏపీఐ ప్రైసెస్ భారీగా పెరిగాయి, మంచి రా మెటీరియల్ ప్రైసెస్ భారీగా పెరిగాయి. దీని ప్రభావం రాబోయే రోజుల్లో ఈ కంపెనీల రిజల్ట్స్ మీద ఉండబోతోంది. సో మనము నిఫ్టీ పరంగా చూస్తే 12,000-12,200 మధ్యలోనే మనకు ఎక్కువగా కదలాడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే లాస్ట్ 3 మంత్స్గా కూడా మనం చూస్తే నవంబర్లో ఇదే సమయంలో 12,125 దగ్గర ఉంది, ప్రస్తుతం కూడా అరౌండ్ అదే లెవెల్ దగ్గర నిఫ్టీ కనిపిస్తుంది. సో బడ్జెట్ డే మనం చూసిన లో లెవెల్స్ ఏవైతే ఉన్నాయో 11,700, బహుశా ఏదైనా డిక్లైన్స్ వస్తే అనుకోని విధంగా ఏవైనా సంఘటనలు జరిగితే అక్కడ దాకా మళ్ళీ వచ్చే అవకాశాలు ఉన్నాయి. అదర్వైజ్ ఇట్ మే ట్రై టు ఓవర్కమ్ ది ఆల్ టైమ్ హైస్ వన్స్ అగైన్. 12,400 ఏదైతే ఉందో ఆ దిశగా ప్రయాణించేందుకే నిఫ్టీ తంటాలు పడుతూ ఉంటుంది. అండ్ ఇందాక అన్నట్లుగా మనకు ఫార్మా ఈజ్ వన్ సెక్టర్ టు వాచ్. సో చాలా ఇంట్రెస్టింగ్ మూవ్స్ మనం ఫార్మాలో చూడబోతున్నాం. వెల్నెస్ ఏమంటున్నారు అడిగి తెలుసుకుందాం. సో మీరు మనం కాలర్ అడిగితే కూడా చెప్పడం జరిగింది ఫార్మా ఈజ్ వన్ ఆఫ్ ది ఇంట్రెస్టింగ్ సెక్టర్స్ అని. సో చాలా స్టాక్స్ మనకు నిన్న చూస్తే మనకు మెజారిటీ ఆఫ్ ది ఫార్మా కౌంటర్స్లో మనకు యాక్షన్ అనేది స్ట్రాంగ్గా కనిపించింది. ఇది ఇంకా కంటిన్యూ అవుతుంది అనుకుంటున్నారా? డెఫినెట్లీ, ఎందుకంటే ఎప్పుడైతే వొలటిలిటీ పెరిగిందో మార్కెట్లో డిఫెన్సివ్ పెట్టుగా అనమాట ఫార్మాను ఎఫ్ఎంసీజీ రికమెండ్ చేస్తూనే ఉన్నాం మనం. అండ్ ఎప్పుడైతే 1.5 మంత్ బ్యాక్ అనమాట దివీస్ కానీ రెడ్డీస్ కానీ ఇవన్నీ కూడా 52 వీక్ హైస్ క్రాస్ అవటం మొదలైనవి, అప్పటి నుంచి కూడా ఫార్మాలో హైటెండ్ ఇంట్రెస్ట్ ఉంది ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ అందరిది అని చెప్పేసి కూడా అందరికి అర్థమైపోయింది. అది ఇవాళ చిన్న చిన్న స్టాక్స్ కూడా కొన్ని పెర్ఫామ్ చేయడం మొదలు పెడుతున్నాయి. ఏవైతే రిజల్ట్స్ బాగా ఇచ్చినాయో ఆ కంపెనీస్ అన్నీ కూడా అనమాట. యాజ్ ఆఫ్ నో ఫార్మా డెఫినెట్లీ లుక్స్ డీసెంట్ బెట్ మీడియం టర్మ్ కనమాట. బట్ కొన్ని ప్రీమియం వాల్యుయేషన్స్ వచ్చిన కంపెనీలు మాత్రం కేర్ఫుల్గా ఆచితూచి బై చేయమని చెప్పేసి అని అంటాను. కరెక్షన్ వచ్చినప్పుడే బై చేయాలి. లైక్ సపోజ్ అరబిందో ఫార్మా ఉంది, నేను ఒక్కరోజు 20% పెరిగి దాదాపు 600 రూపీస్ కూడా టచ్ అయిపోవడం మనం చూసాం. అదే కనుక లాస్ట్ 3-4 మంత్స్ యావరేజ్ చూస్తే రిజల్ట్స్ వచ్చిన తర్వాత కూడా స్టాక్ పెర్ఫార్మెన్స్ చూస్తే మేబీ ఇట్ షుడ్ బి ఎ గుడ్ బై ఓన్లీ 540-550 ఆ లెవెల్స్కి తిరిగి కరెక్ట్ అయినప్పుడు అండ్ కరెక్ట్ అవుతుంది. ఎందుకంటే ఎప్పుడు పెరిగేటప్పుడు ఇది ఆగదా అన్నట్టు అనిపిస్తుంది కానీ బట్ డెఫినెట్లీ ప్రాఫిట్ బుకింగ్ వచ్చినప్పుడు కరెక్షన్స్ వస్తూ ఉంటాయి, ఆ టైం అప్పుడే పికప్ చేయడం బెటరు. మిడ్ క్యాప్ ఫార్మాలో కూడా అనమాట, అంటే స్మాలర్ అంటే వేర్
మార్కెట్ క్యాపిటలైజేషన్ బిలో 5,000 crores కానీ అట్లా ఉన్న స్టాక్స్లో మాత్రం డెఫినెట్లీ ఇప్పుడు ఆపర్చునిటీస్ రిజల్ట్స్ని బట్టి చూడమని చెప్పేసి అని అంటాను. సో మనకు నిఫ్టీకి సంబంధించి, బ్యాంక్ నిఫ్టీకి సంబంధించి ఇక్కడ ఎటువంటి, ఎందుకంటే వాళ్ళ వీక్లీ ఆప్షన్స్ ఎక్స్పైరీ ఉంది కాబట్టి ఎటువంటి ట్రేడింగ్ పొజిషన్స్ తీసుకోవాలి సమయంలో? ఈరోజు ఎక్స్పైరీ కాబట్టి నిఫ్టీ పరంగా చూస్తుంటే నిన్న 20 DMA ఏదైతే దాన్ని బ్రీచ్ అయ్యి దాన్ని ఏవో సస్టైన్ అవ్వడం చూసామండి. సో నిన్న ఏదైతే క్యాండిల్ ఫార్మేషన్ చూసామో అది ఒక బూలిష్ క్యాండిల్ రావడం చూసాం. సో ఈరోజు ట్రేడ్ తీసుకోవాలనుకుంటే మాత్రం డెఫినెట్గా ఏదైతే మన లాస్ట్ వీక్ హై వచ్చిందో 12,160, సో దాని ఏవో సస్టైన్ అవ్వాలి. అట్లీస్ట్ 15 మినిట్స్ ట్రేడ్ అయింది అనుకోండి, దాని ఏవో క్లోజ్ అవుతే డెఫినెట్గా మన స్వింగ్ హై పదే పదే అనుకున్నాం కదా 12,272, సో ఆ లెవెల్ని బ్రీచ్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటుంది. సో అక్కడ మన 12,72 ఏవో క్లోజ్ అయితే మాత్రం అక్కడ నుంచి 200 పాయింట్స్ మన ఆల్ టైమ్ హై అయితే ఉందో 12,430, సో ఆ లెవెల్స్ని చూసే అవకాశాలు ఉంటుంది. ట్రేడర్స్ మాత్రం డెఫినెట్గా ఈరోజు ఫస్ట్ హాఫ్ అన్ అవర్ ఆర్ ఎట్లీస్ట్ 15 మినిట్స్ ట్రేడ్ అవ్వాలండి. సో 12,160 లెవెల్ ఎబో ట్రేడ్ అవుతేనే మనకి పైన లెవెల్స్ ఓపెన్ అప్ అవుతాయి, అదర్వైజ్ మనకి ఇదే రేంజ్లో కదలాడే అవకాశాలు ఉంటుందండి నిఫ్టీ పరంగా చూస్తుంటే. సో మనకి కింద డౌన్ సైడ్ అయితే 12,030, సో మొన్నటి లో ఏదైతే ఉందో హై ఉందో, సో దాని కిందనే సస్టైన్ అవుతేనే మనకి ఏదైతే హై లో చూసామో 11,908, సో మనకి ఆ లెవెల్ వచ్చే అవకాశాలు మనకు కనిపిస్తుంది. అపార్ట్ ఆఫ్ దట్ మనకి లాంగ్ పొజిషన్స్ బిల్డప్ చేసుకోవడానికి గుడ్ ఆపర్చునిటీ చెప్పుకోవచ్చండి. సో మనకి ఎవ్రీ డిక్లైన్స్లో బై అండ్ డిప్స్ అనేది చెప్పుకుంటున్నామని పదే పదే నిఫ్టీ పరంగా చూస్తుంటే. సో మనకి నిఫ్టీ అనేది ఎక్కువ కరెక్షన్స్ అవ్వట్లేదండి. సో ఎక్స్పైరీ పరంగా చూసుకుంటే మాత్రం మనకి స్మార్ట్ మనీ అది 12,200 దగ్గరనే ఉంటుందని అనిపిస్తుంది. సో ఈ ఎక్స్పైరీ కాకుండా నెక్స్ట్ ఎక్స్పైరీకి అయినా మాత్రం 12,200 to 11,908, సో ఈ రేంజ్లోనే కదలాడే అవకాశాలు మనకి నిఫ్టీలో కనిపిస్తుంది, అప్రాక్సిమేట్లీ ఆఫ్ 372 పాయింట్స్. సో బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తుంటే మాత్రం కొద్దిగా ఇది నిఫ్టీతో పోల్చుకుంటే అండర్ పెర్ఫార్మెన్స్ ఎక్స్పెక్ట్ చేస్తుందండి. సో ఈ స్టాక్ కూడా బ్యాంక్ నిఫ్టీ చూసుకుంటే కూడా మనకి సపోర్ట్ పాయింట్స్ చూసుకుంటే 30,606 ఉంది, సో 30,338 ఇవి సపోర్ట్ పాయింట్స్ ఉంటాయి. సో రెసిస్టెన్స్ పాయింట్స్ చూసుకుంటే మాత్రం మనకి లాస్ట్ మంత్ ఏదైతే 30,984 వచ్చిందో, సో మనకి అదొక మేజర్ రెసిస్టెన్స్ ఉంటుంది స్వింగ్ హై, సో అక్కడికి వెళ్ళే అవకాశాలు మనకి ఎక్స్పైర్లు కనిపిస్తుంది. సో ఆల్ ఇన్ ఆల్ రేంజ్ చూసుకున్నా కానీ బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే 30,252 to 31,470, సో ఈ 1200 పాయింట్స్లోనే కదలాడే అవకాశాలు బ్యాంక్ నిఫ్టీలో కనిపిస్తుంది. సో స్టాక్ స్పెసిఫిక్గా చూసుకుంటే మాత్రం హైయర్ హైస్ ఫార్మేషన్ అవుతున్న స్టాక్స్ మాత్రమే పికప్ చేసుకోవాలి 102-3 ప్రైస్ పాయింట్స్లో. లైక్ జూబ్లియంట్ ఫుడ్ ఉంది ఇప్పుడు మొన్న మనకి 1962 దాకా రావడం చూసాం, అక్కడ నుంచి మనం కరెక్షన్ అవ్వడం చూసాం. సో 20 DMA దాకా రావడం చూసాం. సో ఇప్పుడు 1897 లెవెల్ ఏదైతే ఉందో, సో అదొక మేజర్ సపోర్ట్ పాయింట్గా ఉంటుందండి. సో ఇక్కడ మనకి లాంగ్ బిల్డప్ చేసుకున్నా కానీ ఇలాంటి స్టాక్స్లో, సో 1860 వరకు ఈ స్టాక్ని పికప్ చేసుకొని సో రాన్న రోజుల్లో 2000 ఆ రేంజ్కి వెళ్ళే అవకాశాలు జూబ్లియంట్ ఫుడ్లో కనిపిస్తుంది. సో అలాగే టెలికామ్ స్పేస్లో మనకి భారతి కూడా, సో మనకు అప్రాక్సిమేట్లీ 568 లెవెల్ నుంచి మనకు కొద్దిగా కరెక్ట్ అవ్వడం చూసాం. సో నిన్న 543 లెవెల్ దాకా రావడం చూసాం. సో 20 DMA చూసుకుంటే మనకి 528 ఉంది. సో ఈ స్టాక్ని కూడా మనకి ఒక 2 ప్రైస్ పాయింట్లో చూజ్ చేసుకుంటే మాత్రం నెక్స్ట్ ఎక్స్పైరీ కల్లా మనకి స్టాక్ మళ్ళీ మనకి 600-660, సో ఆ రేంజెస్ చూసే అవకాశాలు మార్చి సిరీస్లో మనకి భారతీయ ఎయిర్టెల్లో కనిపిస్తుంది. సో మనకి అనదర్ స్టాక్ ఎస్కార్ట్స్, సో ఈ స్టాక్ కూడా చూసుకున్నాం అనుకోండి, సో 833లో మనకి బ్రేక్అవుట్ రావడం చూసాం లాస్ట్ మంత్. సో ఇలాంటి స్టాక్స్ని పికప్ చేసుకోవాలి. సో మనకి 833 బ్రేక్అవుట్ రాగానే చెప్పాం మనం. సో స్టాక్ 1000 లెవెల్స్ని కూడా మనకి ఓపెన్ అప్ అయిపోయినాయి. సో ఇక్కడ నుంచి 1000కి వెళ్ళే అవకాశాలు కూడా ఉంటుందండి. సో నిన్న మనం చూసాం 909 లెవెల్. సో హరియప్పయ్య అక్కడ తీసుకోకూడదు. సో ఫస్ట్ ప్రైస్ పాయింట్గా మాత్రం 1 లాట్ అయితే బై చేసుకోవచ్చు అక్కడ. సో అప్ టు మనకి ఈ స్టాక్ని 850 వరకు బై చేసుకుంటే మాత్రం రానున్న రోజుల్లో మార్చి సిరీస్ వరకు మనకి 1000 లెవెల్స్ చూసే అవకాశాలు ఎస్కార్ట్స్లో కనిపిస్తుంది. ఎస్కార్ట్స్, సో ఎస్కార్ట్స్ మీద మీరు బుల్లిష్గా ఉన్నారు. అలాగే ఇగ్నేషియస్ నావిల్ నరోన్హా, ఈ పేరు ఎప్పుడైనా విన్నారా మీరు? సో హీఈస్ ది సిఇఓ ఆఫ్ ఎవెన్యూ సూపర్ మార్ట్స్. సో మనందరికీ తెలుసు ఇప్పుడు ఎవెన్యూ సూపర్ మార్ట్స్ ప్రమోటర్ రాధాకృష్ణ దమాని ఎవరైతే ఉన్నారో, అండ్ హీఈస్ సెకండ్ రిచెస్ట్ పర్సన్ ఇన్ ది కంట్రీ ఆఫ్టర్ ముఖేష్ అంబానీ. సో ముఖేష్ అంబానీ మనందరికీ తెలుసు, ఎప్పటి నుంచో తెలిసిన పేరు. సో రాధాకృష్ణ దమాని ఈజ్ నౌ ది సెకండ్ రిచెస్ట్ పర్సన్ ఇన్ ది కంట్రీ ఇన్ టర్మ్స్ ఆఫ్ హీజ్ మార్కెట్ క్యాపిటలైజేషన్, హీజ్ మార్కెట్ వర్త్. సో ఆల్మోస్ట్ $17.8 బిలియన్ ఆయన నెట్ వర్త్. సో ఇండియా సెకండ్ రిచెస్ట్ పర్సన్. ఆయన దగ్గర పనిచేసే ఎంప్లాయీ ఇప్పుడు మనం అనుకున్న ఇగ్నేషియస్ నరోన్హా అనే పర్సన్, ఆయన నెట్వర్త్ ఎంత తెలుసా అండి? ఇప్పుడున్న అంక ప్రకారం చూస్తే 3,399 crores, అంటే 3,400 crores ఆల్మోస్ట్ ఈజ్ ది రిచెస్ట్ వెల్దియెస్ట్ సిఇఓ ఇన్ ఇండియా. ఏమీ లేదు ఆయన, ఆయన జస్ట్ ఒక బీకామ్ గ్రాడ్యుయేట్, ఒక ఆర్డినరీ, ఆయన ఐఐఎంస్కి ఐఐటీస్కో లేకపోతే ఐఎస్బీలకో వెళ్ళిన మనిషి కాదు. కానీ హీఈస్ హెడింగ్ ది డిమార్ట్
చైన్ సూపర్ మార్కెట్ చైన్. సో ఎవెన్యూ సూపర్ మార్ట్స్లో ఆయన సీఈఓగా ఉన్నారు. హీఈస్ హోల్డింగ్ అరౌండ్ 2.11% స్టేక్ ఇన్ ఎవెన్యూ సూపర్ మార్ట్స్. సో దట్స్ ది పవర్ ఆఫ్ ఈక్విటీ. ఆఫ్ కోర్స్ మనం పదే పదే అనుకునేదే. సో ఒక సక్సెస్ఫుల్ బ్రాండ్ని క్రియేట్ చేశారు రాధాకృష్ణ దామాని. ఆ బ్రాండ్ నెట్వర్క్ ఎక్స్పాన్షన్ని టేకప్ చేసింది మన నవిల్ నరోనా. ఆయన ఆయనకున్న స్టేక్ వాల్యూ, ది డిమార్ట్లో ఉన్న స్టేక్ ఇప్పుడు. ఇంకా మిగతా అసెట్స్ సంగతి ఎవరు చూడలేదు. ఓన్లీ ఆ కంపెనీలో ఉన్న ఈక్విటీ వాల్యూ ఇది. సో తర్వాత స్థానంలో ఉన్నారు హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఆదిత్యపురి ఎండి అండ్ సిఇఓ. ఆయన వాల్యూ 774 crores మాత్రమే. సో ఎంత గ్యాప్ ఉందో చూడండి బిట్వీన్ డిమార్ట్ సిఇఓ అండ్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ సిఇఓ ఆదిత్యపురి. అలాగే తర్వాత స్థానంలో ఆఫ్కోర్స్ మళ్ళీ ఇంకొక ఎవెన్యూ సూపర్ మార్ట్స్ ఎంప్లాయీనే సిఎఫ్ఓ అయిన రమాకాంత్ బహేటి. సో ఆయన నెట్వర్త్ వచ్చేసి 285 crores. అలాగే సిపి గుర్నాని టెక్ మహీంద్రా తర్వాత స్థానంలో. ఆయన నెట్వర్త్ వచ్చేసి 71.3 crores. అండ్ రేణు సూద్ హెచ్డిఎఫ్సి ఎండి తర్వాత స్థానంలో. అండ్ టాప్ 10 సిఈఓస్ లిస్ట్లో హెచ్డిఎఫ్సి ప్రొఫెషనల్స్ సంఖ్య చూస్తే హెచ్డిఎఫ్సి బ్యాంక్ సిఇఓ, అలాగే హెచ్డిఎఫ్సి సిఇఓ, హెచ్డిఎఫ్సి ఏఎంసీ సిఇఓ అండ్ హెచ్డిఎఫ్సి చైర్మన్ దీపక్ పారేఖ్. ఆయన నెట్వర్త్ వచ్చేసి 116 crores. ఇవన్నీ వాళ్ళ స్టేక్స్ అన్నమాట. సో దట్స్ ది కైండ్ ఆఫ్ వెల్త్ ది ప్రొఫెషనల్స్ ఆల్సో విల్ క్రియేట్ బై గ్రోయింగ్ దేర్ ఆర్గనైజేషన్స్. అందుకనే మనం ఎప్పుడు ఈక్విటీ ఈక్విటీ అంటుంటాం. ఒక సక్సెస్ఫుల్ ఎఫిషియంట్ ప్రమోటర్స్ దగ్గర మనం పనిచేస్తే బీయింగ్ ది ఎంప్లాయీస్ ఆల్సో విల్ క్రియేట్ వెల్త్ ఫర్ అవర్ ఫ్యామిలీస్ అండ్ ఫర్ ది సొసైటీ. అది మనం నేర్చుకోవాల్సింది. అందుకనే ఎప్పుడు చూజ్ యువర్ బాస్, చూజ్ యువర్ రైట్ బాస్ టు వర్క్ విత్ అండ్ యూ విల్ గ్రో విత్ హిమ్. ఇది మనం అందరం నేర్చుకోవాల్సిన పాఠం వీళ్ళ ఎగ్జాంపుల్స్ నుంచి. ఇంకా చిన్న విరామం తర్వాత ఇన్వెస్టర్స్ నుంచి మెయిల్స్ కాల్స్ తీసుకుందాం. న్యూస్ ఇన్ హెయిర్ ఆయిల్ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకు పునఃస్వాగతం. సో మనకు అందరికీ తెలిసిందే ఫిక్స్డ్ డిపాజిట్స్ కావచ్చు, ఇతర డెట్ ఇన్స్ట్రుమెంట్స్లో 8% 9% రిటర్న్ సంపాదించేసరికి నానా కష్టాలు పడాల్సి వస్తుంది. AAA రేటెడ్ NCD మాత్రమే ఒక 9-10% ఈల్డ్ గిట్టుబాటు అవుతుంది. అదే మంచి సరైన స్కీమ్స్ని, ఈక్విటీ స్కీమ్స్ని సెలెక్ట్ చేసుకున్న వాళ్ళకి మాత్రం ఇయర్లీ 15% ఆసాన్సే అంటాం మనం. అంటే అంత సులభంగా రిటర్న్స్ వచ్చేస్తున్నాయి. ఫర్ ఇన్స్టాన్స్ యాక్సిస్ బ్లూ చిప్ ఫండ్లో లాస్ట్ 5 ఇయర్స్ నుంచి ఎస్ఐపి చేసిన వాళ్ళకి మనం పదే పదే రికమెండ్ చేసిన స్కీమ్ కూడా ఇది. 14.23% యాన్యువలైజ్డ్ రిటర్న్ వచ్చింది. అలాగే లాస్ట్ 2 ఇయర్స్లో కూడా 15.47% రిటర్న్ ఇచ్చింది యాక్సిస్ బ్లూ చిప్. అలాగే యాక్సిస్ ఫోకస్ 25, మిరే ఎసెట్ ఎమర్జింగ్ బ్లూ చిప్ ఫండ్, ఎస్బీఐ ఫోకస్డ్ ఈక్విటీ, ఐఏఎఫ్ఎల్ ఫోకస్డ్ ఈక్విటీ, ఇవన్నీ కూడా ఫోకస్డ్ ఫండ్స్లో చాలా బెస్ట్ రిటర్న్స్ వస్తున్నాయి. లాస్ట్ 5 ఇయర్స్ నుంచి కూడా 14-15% రిటర్న్స్ కన్సిస్టెంట్గా ఈ స్కీమ్స్ నుంచి రిటర్న్ వస్తుంది. అందుకనే మ్యూచువల్ ఫండ్స్లో మంచి స్కీమ్స్లో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళకి హాయిగా నిద్రపడుతుంది. స్కీమ్స్ని సెలెక్ట్ చేసిన వాళ్ళకి మాత్రం ఆఫ్కోర్స్ పీడకల్లు వస్తూ ఉంటాయి. సో సెలెక్ట్ గుడ్ స్కీమ్స్ అండ్ కంటిన్యూర్ ఎస్ఐపీస్, యూ విల్ గెట్ 14-15% రిటర్న్స్ ఈజీలీ. కాలర్స్ లైన్లో ఉన్నారు. నాగేశ్వరరావు మొదటి కాలర్. హలో హలో నాగేశ్వరరావు అండి, గుడ్ మార్నింగ్ అండి. మార్నింగ్ అండి. ముందుగా టిపికల్ మిస్టేక్ అండి. స్టాక్ ఏదన్నా పెరిగింది ఒక రోజు కానీ, లేకపోతే సడన్ గా ఒక 1 వీక్ లో ర్యాలీ అయిందంటే పెరిగింది కదా అని షార్ట్ కొడతారు. అట్లా షార్ట్ చేయటం అనేది ఈస్ ఎక్స్ట్రీమ్లీ బ్యాడ్ స్ట్రాటజీని అనమాట. ఎస్పెషల్లీ 52 వీక్ హైస్ టచ్ అవుతున్నప్పుడు. ఎస్కార్ట్స్ నిన్న కూడా 52 వీక్ హై టచ్ అయింది నా రెక్కలో అనమాట. కాబట్టి అలాంటి స్టాక్స్లో చాలా అలర్ట్గా ఉండాలి. మీరు షార్ట్ చేస్తే ఇంట్రాడేనే పొజిషన్స్ క్లోజ్ చేయాలి, కానీ యూ షుడ్ నాట్ ఎక్స్టెండ్ ఇట్ ఫర్ 2-3 డేస్. అదర్వైజ్ ఏ అరబిందోలా లాగా ఒక షార్ప్ ర్యాలీ 1 సింగిల్ డే వచ్చింది అనుకోండి, ఇట్లా 52 వీక్ హై టచ్ అయ్యే స్టాక్స్లో మీరు ట్రాప్ అయిపోతారు. సో అందుకనే చార్ట్స్ చూడటం నేర్చుకోండి. ట్రేడర్స్ అందరూ కూడా కంపల్సరీగా చార్ట్స్ చూడండి అని చెప్పేది పదే పదే చెప్పేది అందుకోసమేనండి. చార్ట్స్ ఏం చెప్తున్నాయి క్యాడిలా అండ్ ఎస్కార్ట్స్? ట్రెండ్కి అగెనెస్ట్గా వెళ్తున్నారండి మీరు ఎస్కార్ట్స్ చూస్తుంటే మాత్రం. సో డెఫినెట్గా ఉన్న పొజిషన్స్ని మాత్రం ఈరోజు మీరు మామూలుగా ఏదైతే హై ఫార్మేషన్ అవుతుందో 907 అంటున్నారు, 912 అనే స్టాప్ లాస్ పెట్టుకోండి. ఇన్ కేస్ దాని ఎబౌట్ ట్రేడ్ అవుతే మాత్రం డెఫినెట్గా మిమ్మల్ని ఎగ్జిట్ అవ్వమని చెప్తాను.
అదర్వైజ్ మీ మార్క్ టు మార్క్ మేము ఎగ్జిట్ అవ్వమని చెప్తానండి. సో క్యాడీలో కూడా చూస్తున్నామండి. సో మన స్టాక్ అయితే 288 లెవెల్స్ నుంచి మనకి డౌన్ ఫేస్ 261 దాకా రావడం చూసామండి. సో మనకి ఏదైతే 200 డిఎంఏ ఉందో సో దాని కింద బ్రీచ్ కాలేకపోయింది స్టాక్ని. సో మనకి 266 కింద క్లోజ్ అవుతేనే మనకి ఫర్దర్గా నెక్స్ట్ లెగ్ ఆఫ్ ఫాల్ అనేది ఉంటుంది. అదర్వైజ్ ఉన్న స్టాక్స్ని మాత్రం మిమ్మల్ని ఉన్న మార్కెట్ ప్రైస్లో ఓపెనింగ్లోనే ఎగ్జిట్ అవ్వమని చెప్తాను. అదర్వైజ్ మనకి 288 ప్రీవియస్ హై ఏదైతే ఉందో అది బ్రీచ్ అవుతే స్టాక్ మళ్ళీ మనకి 324-330 సో ఆ రేంజెస్కి వెళ్ళే అవకాశాలు కనిపిస్తుంది. మీరు ట్రెండ్ అగెన్స్ట్గా వెళ్తున్నారండి. సో డెఫినెట్గా 2 స్టాక్స్ని ఎగ్జిట్ అవ్వమని చెప్తాను. తర్వాత కాలర్ మనోహర్ లైన్లో ఉన్నారు. హలో యావరేజ్ అప్పుడే వద్దంటానండి. ఎందుకంటే అవంతి రిజల్ట్స్ కూడా వచ్చింది, మనం చూసామన్నమాట. కొంచెం వీక్ రిజల్ట్స్ ఉన్నాయి. అండ్ మోర్ ఓవర్ ఇప్పుడు కరోనా వైరస్ ఎఫెక్ట్ కొంచెం ఆక్వా ఎక్స్పోర్ట్స్ కూడా ఇంపాక్ట్ అవుతుంది అని చెప్పేసి అని అంటున్నారనమాట. కాబట్టి కొంచెం కాషియస్గా ఉంటాం బెటర్ అనమాట యాజ్ ఆఫ్ నౌ. బట్ స్టాక్ విల్ డెఫినెట్లీ రీబౌండ్ వన్స్ ఈ క్రైసిస్ ఇవన్నీ అయిపోయిన తర్వాత. ఎందుకంటే నెక్స్ట్ 2 quarters మళ్ళీ బెటర్గా ఉంటుంది పెర్ఫార్మెన్స్ అని అంటున్నారు. లూపిన్ కూడా అనమాట యాజ్ ఆఫ్ నో హోల్డ్ చేయమని చెప్పేసి అంటానండి. ఎందుకంటే ఫార్మాలో కాస్త అండర్ పెర్ఫార్మర్గా ఉండింది లూపిన్ చాలా రోజుల నుంచి, బట్ ఇప్పుడిప్పుడే కన్సాలిడేషన్ నుంచి బయటకు వస్తూ ఉంది, హోల్డ్ చేయండి. తర్వాత లాస్ట్ కాలర్ శాస్త్రి హైదరాబాద్ నుంచి. హలో హలో అండి శాస్త్రి. నమస్కారం సార్. నా ఏదో ఐటీసీ బాగా తగ్గిపోతుందండి, అది ఐటీసీని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ ఐఆర్సిటీ గురించి చెప్పగలుగుతారా? కొన్నారా ఐఆర్సిటీసీ? ఉన్నాయండి, 50 ఉన్నాయి. ఐఆర్సిటీసీ ఎస్బీఐని ఐటీసీ మరీ చాలా విపరీతంగా పడిపోతుంది. ఐ డోంట్ నో వాట్ ఈస్ హ్యాపెనింగ్ అని. సో ఆయన ఎక్కువ ఆందోళన చెందేది ఐటీసీ గురించి, ఎటువంటి సలహా ఇస్తారు? ఐటీసీ వీక్గానే ఉందండి, చార్ట్స్ పరంగా కూడా సోమేష్ గారు చూస్తే చెప్పొచ్చు అనమాట. డెఫినెట్లీ వీక్గా ఉంది స్టాక్ అనమాట. ఎనీ రిలీఫ్ ర్యాలీ వస్తే కనుక ఐటీసీ నుంచి ప్రిఫరబ్లీ అదే స్పేస్లో వెళ్దాము అనుకుంటే కనుక హిందుస్థాన్ యూనిలీవర్కి వెళ్ళటం బెటర్ అనమాట. బట్ స్టేట్ బ్యాంక్ అండ్ ఐఆర్సీ అయిపోమంటారు, షిఫ్ట్ అయిపోమంటాను, యూనిలీవర్కే షిఫ్ట్ అవ్వమని చెప్పేసి అని అంటాను. మనం చూస్తున్నాం కంటిన్యూస్గా నెస్లే కానీ యూనిలీవర్ కానీ ఇవన్నీ కూడా 52-week హైస్ దిశగా వెళ్తున్నాయి. వేరే ఐటీసీ మాత్రం అట్ లోవర్ లెవెల్స్ ఉంది. అండ్ మేబీ సంథింగ్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ ద కంపెనీ మనకు తెలియదు. ఎందుకంటే హోటల్ డివిజన్ కానీ ఇట్లా ఎఫ్ఎంసీజీ డివిజన్ కానీ ఏమన్నా సెపరేట్ చేస్తారా ఏంటి అనేది కాస్త రూమర్స్ ఏవైతే వస్తున్నాయో అది వెయిట్ అండ్ వాచ్గా ఉండాలన్నమాట. బట్ బోత్ స్టేట్ బ్యాంక్ అండ్ ఐఆర్సిటీసీ మాత్రం బై చేయమని చెప్పేసి చెప్తాను ఎవ్రీ డిక్లైన్లో. ఐఆర్సిటీసీ కొంచెం కరెక్షన్కి వెయిట్ చేయండి, ఎందుకంటే చాలా షార్ప్గా ర్యాలీ అయింది లాస్ట్ 1 month. లాస్ట్ 1 month డబుల్ అయిపోయింది, ఆల్మోస్ట్ డబుల్ అయిపోయింది. ఐఆర్సిటీసీ 1800 టచ్ అయిపోయింది, ఫ్యాంటాస్టిక్ రిటర్న్స్ అందున ఒక పబ్లిక్ సెక్టర్ కంపెనీ నుంచి రావడం అనేది చాలా అరుదుగా జరిగే సంఘటన. అది జరిగింది మనకు ఐఆర్సిటీసీలో. కేఆర్ గోపాల్ హైదరాబాద్ నుంచి. జిలెట్ ఇండియా 4000 రూపీస్లో లాంగ్ టర్మ్ కోసం హోల్డ్ చేస్తున్నారు, ఈ మధ్య బాగా తగ్గింది, హోల్డ్ చేయొచ్చా? ఇది కొంచెం కాషియస్గానే ఉండమని చెప్తానండి. ఎందుకంటే రీసెంట్లీ ఒకటి గ్లోబల్ ట్రేడ్ మ్యాగజైన్లో వచ్చిన దాన్ని బట్టి అనమాట, ఈ పీజీహెచ్ఎల్ ఏదైతే గ్లోబల్లీ టేక్ ఓవర్ చేసిందో అనమాట, అంటే ప్రాక్టర్ అండ్ గ్యాంబుల్, కాస్త బ్రాండ్ వాల్యూని రైట్ డౌన్ చేశారు అందుకని చెప్పేసి అనమాట. కొంచెం వాల్యుయేషన్ కన్సర్న్స్ కూడా వస్తున్నాయి అనమాట స్టాక్ పైన, కాబట్టి కొంచెం కాషియస్గానే ఉండండి, ప్రిఫరబ్లీ అవాయిడ్ అండి. క్రాంతి కుమార్ ఐఆర్సిటీసీ ఆర్ఐఎల్ డిమార్ట్ కరెంట్ లెవెల్స్లో ఐఆర్సిటీసీ ఇప్పుడే చెప్పడం జరిగింది, ఆర్ఐఎల్ డిమార్ట్ కరెంట్ లెవెల్స్లో కొనొచ్చా? రిలయన్స్ చూస్తుంటే మాత్రం మనకు కొద్దిగా ఇప్పుడే ఈ స్టేజ్లో అయితే వద్దని చెప్తానండి. సో మన కరెక్షన్ వచ్చినప్పుడు మాత్రం డెఫినెట్గా తీసుకోవాల్సిన స్టాక్ అండి. సో మనకి 200 డిఎంఏ దాకా రావడం చూసాం, 1387 వరకు రావడం చూసాం స్టాక్ని. సో మనం అక్కడ చూజ్ చేసుకోవాల్సింది ఫస్ట్ ఎంట్రీ పాయింట్గా. సో ఇక్కడైతే వెయిట్ చేయమని చెప్తాను. సో మిమ్మల్ని తీసుకోవాలనుకుంటే మాత్రం 395 లెవెల్స్ వరకు 1395 వరకు ఒక 2-3 ప్రైస్ పాయింట్ చేసుకు చూజ్ చేసుకొని మాత్రం తీసుకోవాల్సి ఉంటుందండి. సో మన రిలయన్స్లో చూసుకుంటే. సో అలాగే డిమార్ట్ చూస్తుంటే మాత్రం మనకి ఆల్మోస్ట్ ఆల్ మనకి క్యూఐపీ రావడం తర్వాత స్టాక్ బాగా పెరిగింది. సో ఇక్కడ నుంచి మీరు ఆపర్చునిటీ మిస్ అవుతారండి. సో మీరు ఏదైతే 100 షేర్స్ తీసుకోవాలనుకుంటే మాత్రం డెఫినెట్గా ఇక్కడ మాత్రం 30 షేర్స్ అయితే డెఫినెట్గా బై చేయమని చెప్తానండి. సో ఇంకో మనకి ఇక్కడ నుంచి 2-3 ప్రైస్ పాయింట్స్ 2000 వరకు మాత్రం బై చేసుకోవాలండి. సో ఎవ్రీ డిక్లైన్స్లో బై చేసుకోవాలి, దీంట్లో 150 రూపీస్ అప్ మూవ్ డౌన్ ఉంటుంది కాబట్టి. సో ఆపర్చునిటీ మిస్ అవుతుంటారు కాబట్టి. సో కొంతగా ఆపర్చునిటీ దొరికినప్పుడు మాత్రం డెఫినెట్గా బై చేసుకోవాలని నా అభిప్రాయం. సిద్ధార్థ్ మెయిల్ పంపించారు, విజయవాడ వర్క్షాప్ అటెండ్ కాలేకపోతున్నాం అంటూ. హైదరాబాద్లో ఏమైనా కండక్ట్ చేస్తారా? హైదరాబాద్లో లాస్ట్ టైం మనం కండక్ట్ చేసామండి. సో ఇక్కడ నుంచి మనం విజయవాడ వెళ్తున్నాం, తర్వాత మేబీ ఇతర నగరాలు కూడా వెళ్ళే ఉద్దేశం ఉంది. సో వీలైనంత వరకు అటెండ్ అయ్యేందుకు ప్రయత్నం చేయండి, ఎందుకంటే ఈసారి వర్క్షాప్ చాలా చాలా ప్రత్యేకత సంతరించుకుంటుంది. ఎందుకంటే ట్రేడర్స్కి అవసరమైన అంటే షార్ట్ టర్మ్ టు ట్రేడింగ్ చేసేవాళ్ళకు కూడా మంచి అడ్వైజ్ ఇవ్వబోతున్నాం. ఎక్కువగా ఎఫ్ఎండ్ఓ గురించి మాట్లాడబోతున్నాం. అండ్ మొట్టమొదటిసారిగా ఎఫ్ఎండ్ఓ ఫోకస్డ్గా ఈ వర్క్షాప్ని మనం కండక్ట్ చేయడం జరుగుతుంది.
ఎటువంటి స్ట్రాటజీస్, ఎటువంటి ట్రేడింగ్ స్ట్రాటజీస్ ఫాలో అయితే షార్ట్ టర్మ్లో మార్కెట్స్లో సునాయాసంగా, అంత సునాయాసమే కాదు చాలా ఆయాసపడాలి, కానీ డబ్బు సంపాదించడం ఎలా, ఈ అంశం మీద మనం ఫోకస్ చేసి మాట్లాడబోతున్నాం. సో డోంట్ మిస్ దిస్ ఆపర్చునిటీ. దిస్ ఇస్ వన్ ఆఫ్ ఇట్స్ ఓన్ కైండ్ ఆఫ్ వర్క్షాప్ దట్ ఈస్ గోయింగ్ టు హ్యాపన్ ఇన్ విజయవాడ నెక్స్ట్ వీకెండ్లో, వచ్చే ఈ శని ఆదివారాలు కాదు తర్వాతి శని ఆదివారాలు. సో రేపు శివరాత్రి సందర్భంగా మార్కెట్స్ ఖాళీలే కాబట్టి అందరికీ శివరాత్రి శుభాకాంక్షలు. ఎంజాయ్ యువర్ వీకెండ్, ఎంజాయ్ యువర్ హాలిడే, ఎంజాయ్ యువర్ లాంగ్ వీకెండ్. కీప్ వాచింగ్ టీవీ 5.